థ్యాంక్ యూ అండి క్యూట్యూబ్ వారికి, ఈరోజు నాకు మళ్ళీ మీరు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ అండి. ఎర్రచందనం అంటే చూడండి, లక్ష్మీదేవి స్వరూపం అండి. మన భారతీయులకి ఎర్రచందనం అంటే శ్రీగంధం అనేవి ఒక లక్ష్మీదేవి రూపంగా మనం భావిస్తాము. ఎస్ సార్, దీన్ని నేను 100% నమ్ముతానండి. ఎందుకంటే అంతకుముందు నేను ఒక చిన్న స్థాయి నుంచి వచ్చినానండి. యాక్చువల్లీ నేను ఎన్నో రకరకాల వ్యాపారాలు కావచ్చు, వృత్తులు కావచ్చు చేసుకుంటూ ఈ వ్యాపారంలోకి ఏదో నార్మల్గా వచ్చాను. తర్వాత దీంట్లో స్టార్టింగ్లో చాలా కష్టాలు పడ్డాను, కానీ నేను ఒక ఎర్రచందనాన్ని నమ్మి ఈ వ్యాపారం స్టార్ట్ చేశాను. ఇది 100% దీని నుంచి నేను రిజల్ట్ తీసుకోవచ్చు అని ఒక నమ్మకంగా స్టార్ట్ చేశాను. అదే ఈరోజు నన్ను ఒక పెద్ద స్థాయిలో ప్రజెంట్ ఇప్పటికీ భారతదేశంలోనే ఒక ఫామ్లాండ్లో 1గా తీర్చిదిద్దే స్థాయికి ఇది తీసుకొచ్చిందని మమ్మల్ని థ్యాంక్ యూ అండి. నా వెనుకున్న నాతో నడుస్తున్న ప్రతి అసోసియేట్కి, వాళ్ళందరికీ కూడా నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి, స్టార్టింగ్ నుంచి కూడా మమ్మల్ని నమ్మి కస్టమర్లు మా మాటలు విని ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా రుణపడి ఉంటామండి. అది 100% అండి. ఎందుకంటే ఆ రోజు నేను అదే అనుకున్నానండి, ఒక సామాన్యుడు సైతం కోటీశ్వరుడు అవ్వాలి అంటే ఈ ప్రపంచంలో ఏకైక మార్గం ఒక ఎర్రచందనం ఫామ్లాండ్ మీద అవుతారు. ఎందుకంటే ఇక్కడ భూమి అనేది ఒక సామాన్యుడు సైతం గజం 750 రూపాయలతోటి కొనగలి సత్తా ప్రతి వ్యక్తికి కూడా ఉంటుంది. మినిమంగా 1000 స్క్వేర్ యార్డ్స్ కానీ తీసుకోగలిగితే, 12 సంవత్సరాలు వెయిట్ చేయగలిగితే 100% మినిమంగా 1 కోటి రూపాయల వరకు గ్యారంటీ ఇన్కమ్ వచ్చే అవకాశం ఉందండి. ఎందుకంటే ఇక్కడ భూమి వాల్యూవే కాకుండా చెట్ల మీద ఇన్కమ్ వస్తుంది, భూమి మీద వస్తుంది. 100% లీగల్గా ఇస్తున్న ఏకైక సంస్థ అండి ల్యాండ్స్ కూడా. ప్రతి కస్టమర్ని సైతం కోటీశ్వరం చేయడానికి ఇక్కడ ఒక మంచి అవకాశం దేవుడు మాకు ఇచ్చాడు. అది 100% అండి. ప్రపంచంలో ప్రతి ఇన్వెస్ట్మెంట్ కంటే కూడా ఇక్కడ ఒక బెటర్ ఇన్వెస్ట్మెంట్ అండి. అంటే ఒక పేదవాడు ఒక జాబ్ చేసి లైఫ్ మొత్తం కూడా 1 కోటి రూపాయలు సంపాదిస్తాడో లేదు కానీ ఖర్చులన్నీ పోను కనుక, ఇక్కడ ఒక ఈంటి కొనుక్కుంటే వాళ్ళ పిల్లలకి గ్యారంటీగా ఒక మినిమం 1 కోటి రూపాయలు పైన ఆదాయం గ్యారంటీగా వస్తుందండి. ప్రతి నెల కావచ్చు, సంవత్సరానికి కావచ్చు, మా అభివృద్ధి చాలా పెద్ద స్థాయిలోకి వెళ్తున్నాం. ఈరోజున ఈ సైట్ మొత్తం కూడా 120 ఎకర్స్ అండి. ఈ 120 ఎకర్స్ ఈరోజు లాంచింగ్ పెట్టాం. ఆల్రెడీ నిన్నటి వరకే క్లోజ్ కూడా అయిపోయిందండి. ఇది ఈరోజు మేము సేల్ చేయడానికి కూడా ఏమి లేదు, కానీ ఎవరైతే మా మీద నమ్మకం పెట్టి ప్రతి కస్టమర్ ఇక్కడ కొన్నారో వాళ్ళు ఈరోజు వచ్చి వాళ్ళ ప్లాట్ని చూసుకొని ఇక్కడ మేము చెప్పేది విని తర్వాత రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి వచ్చారు. ఇక్కడ చూడడానికి మాత్రమే కస్టమర్లు వచ్చారు. అంటే ఈరోజున నమ్మకం అనేది ఎంత పవర్ఫుల్లో అది అర్థం చేసుకోండి. ఈరోజున ఇది నేను మెయింటెనెన్స్ చేస్తాను, పెంచుతాను, గ్యారంటీకి 100% మీకు అమ్మి పెడతాను అని చెప్పి ఒక నమ్మకాన్ని కూడా రిజిస్ట్రేషన్ చేయించి ఏకైక కంపెనీ మన నవ్య సాయి ప్రాజెక్ట్ ఈ భారతదేశంలో అండి. మీరు ఎక్కడైనా చెక్ చేసుకోవచ్చు అండి. ఎంఓఏ అగ్రిమెంట్ని కూడా లీగల్గా సబ్ రిజిస్టర్ ఆఫీస్లో రీసెంట్ చేయించి ఏకైక కంపెనీ మా నవ్య సాయి ప్రాజెక్ట్ అండి. 100% ఈరోజు 6 సంవత్సరాల్లో కూడా ఇంకొక 6 ఏళ్ళు వెయిట్ చేయగలిగితే ఫస్ట్ రిటర్న్స్ కూడా వచ్చే మనకు అవకాశం ఉంది. మేము ఏదైతే చెప్తున్నామో చేస్తున్నాం. ఇక్కడ పండించడం ఎన్ఎస్పీనే భారతదేశంలో 1గా ఉండబోతుంది. అదేవిధంగా దీన్ని ప్రొడక్ట్ తయారు చేసి ప్రపంచానికి సైతం పరిచయం చేయబోతున్న రెడ్ శాండల్ని ఏకైక కంపెనీ మా నవ్య సాయి ప్రాజెక్ట్ అండి. ఇది నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. భారతదేశంలో రెడ్ శాండిల్ ప్రోడక్ట్ని అధికంగా ప్రపంచంలోకి తీసుకెళ్ళబోతున్న మా నవ్య సాయి ప్రాజెక్ట్ అండి. రెడ్ శాండిల్ టీ కావచ్చండి, రెడ్ శాండిల్ మాల్లో, రెడ్ శాండిల్ సోప్స్, రెడ్ శాండిల్ బొమ్మలు, దీంతో సుమారు 100 రకాల కాస్మోటిక్స్ కావచ్చండి, 100 రకాల. తర్వాత ఫార్మా రంగంలో కూడా వెళ్ళే విధంగా మేము ప్లాన్ చేస్తున్నాం. ఇక్కడ ఏ కస్టమర్ కూడా నష్టపోరండి. ఇదంతా కూడా నల్లమల ఫారెస్ట్ అండి. సార్ ఒకసారి చూపించండి సార్ ఫారెస్ట్ అంతా కూడా. ఇదంతా కూడా నల్లమల ఫారెస్ట్ హిల్స్ సార్. ఈ ప్రాంతంలోని ఇటువంటి రాళ్ళున్న ప్రదేశం, ఈ యొక్క ఎర్రమట్టి ప్రాంతం ఇలాంటి ప్రాంతంలో పెరుగుతుంది కాబట్టి కాస్త దూరమైనా సరే మనం ఇక్కడికి వచ్చి ఎర్రచందనం పండిస్తున్నాం సార్. ఈ ప్రాంతం మనకు అనుకూలం కాబట్టి 100% గ్యారంటీ ఇక్కడ రిజల్ట్ వస్తుంది కాబట్టి ఇక్కడ పండిస్తున్నాం. ఇక్కడ మనకు లీగల్గా భూమి ఉంది, ప్లస్ మన చెట్లు 100% పెరిగే ప్లేస్. ఇంకా మనకు భయం ఎందుకు భయపడాలి? ఓపెనింగ్ రోజున సీసీ కెమెరా యాక్సెస్ కూడా ఇవ్వబడుతుంది. నవ్య సాయి అంటే ఒక నమ్మకం, నవ్య సాయి అంటే ఒక ట్రస్ట్ అండ్ క్వాలిటీ అండి. ఎక్కడ కూడా ఒకే మాట, ఒకే బాట, ఒకే యాజమాన్యంతో ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ప్రతి కస్టమర్ని సైతం కోటీశ్వరం చేయడానికి అహర్నిశలు పనిచేసే విధంగా మేము చేస్తున్నాం సార్. ఇక్కడ నాతో ప్రయాణం చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. నేను రవి శేషరాజుల, సీనియర్ డైరెక్టర్, నవ్య సాయి ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఈరోజు మా కంపెనీ 15 సెప్టెంబర్ 2024 120 ఎకరాల ఫేస్ 12 అయ్యన పనులు ఓపెన్ చేస్తుంది. ఈ యొక్క లాంచింగ్ అనేది లాంఛన ప్రాయం మాత్రమే.
ఒక ప్రపంచ చరిత్రలో రియల్ ఎస్టేట్లో లాంచింగ్కి ముందే 100% సోల్డ్ అయిన ప్రాజెక్ట్ ఏమైనా ఉంది అంటే కేవలం ఆ రికార్డు మా పేరు మీద రెండోసారి బద్దలైంది. ఈ యొక్క మొక్క ఎర్రచందనం లక్ష్మీ స్వరూపానికి మారిపోయినటువంటి ఎర్రచందనాన్ని మేము ఇక్కడ 750 రూపాయల గజానికి ఎకరా అరెకరా పావెకరా చొప్పున ఇస్తూ ప్రతి ఒక్క భూమిని కూడా సాయిల్ టెస్ట్ చేసి ఇండియన్ గవర్నమెంట్ అప్రూవ్డ్ సాయిల్ తోటి అలాగే స్టేట్ గవర్నమెంట్ నేషనల్ గవర్నమెంట్ పర్మిషన్ తోటి మేము ఇక్కడ ఎర్రచందనాన్ని కల్టివేషన్ చేస్తున్నాం. ఇక్కడ ప్రతి సామాన్యుడి నుండి కోటేషన్ చేయటమే మా యొక్క మోటో. ఇక్కడ ఇన్వెస్టర్స్ అనేవి మనకి ఈ రోజున హైదరాబాద్ నుంచి సుమారుగా 200 కిలోమీటర్ల దూరం ఈ వెంచర్కి ఈరోజు మహారాష్ట్ర అలాగే మనకి కర్ణాటక తమిళనాడు పరిసర ప్రాంతాల నుంచి కూడా రావడం జరిగింది. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అనేది 100% లీగల్. 12 సంవత్సరాల పాటు పూర్తి ఈ మొక్క పెంచి పోషించి కాపాడి దీనికి సీసీ కెమెరా సోలార్ ఫెన్స్ ఇన్సూరెన్స్ ఫెసిలిటీ ఇచ్చి ప్రతి మొక్కకు 300 రూపాయలు చలన మేమే కడుతూ లీగల్గా ఎంఆర్ఓ రికార్డులో ఎంటర్ చేస్తూ అలాగే ఈ యొక్క మొక్కకు సంబంధించిన ఫామ్ 1B కూడా ఎంటర్ చేయించి 100% లీగల్గా ఇస్తూ ఒక MOU ఇస్తున్నాం. ఈ యొక్క MOU ఏంటంటే మీకు 12 సంవత్సరాల వరకు ఈ రోజు భూమిని మీకు అమ్మటం నుంచి ఈ యొక్క భూమిని సదును చేసి నేలను బాగు చేసి దీన్ని డెవలప్మెంట్ చేసి పూర్తి స్థాయిలో అమ్మి పెట్టి డబ్బులు మీకు ఇచ్చేవారు కూడా మాది బాధ్యత అనే ఒక 100% లీగలైజ్డ్ డాక్యుమెంటరీని SRO రిజిస్ట్రేషన్ చేసి ఇస్తున్నాం మా కంపెనీలో. షైనింగ్ స్టార్స్ టీమ్ ఈ రోజున మంచి గ్రోత్లో ఉన్నది. ఈ యొక్క గ్రోత్కి సహకరిస్తున్నాడు మా కస్టమర్ దేవులకి అలాగే మా టీం అందరికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్. మందుపాటు నవ్య సాయి ప్రాజెక్ట్ సీనియర్ డైరెక్టర్ శేషరాజు గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో సార్. హలో అండి. సో ఈరోజు 12th phase ఆఫ్ NSP లాంచ్ చేయడం జరిగింది. సో అది చాలా గ్రాండ్ సక్సెస్, ఎక్కడ కూడా వినలేదు ఇది వరకు కూడా. అంటే లాంచింగ్ రోజు తర్వాత నుంచి బుకింగ్ స్టార్ట్ అవుతే మీకు ప్రీ అయిపోయినాయి మొత్తం కూడా. సో ఎలా ఫీల్ అవుతున్నారు అండ్ దీని గురించి కొంచెం వివరం చెప్తారా? ఓకే అండి. హాయ్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ టు క్యూబ్ టీవీ. ఐఎమ్ సో హ్యాపీ అండి. ఈరోజు ప్రపంచ రియల్ ఎస్టేట్ హిస్టరీలో ఒక రికార్డుని రెండోసారి బద్దలు కొట్టిన కంపెనీ భూమి దేవన్ ఉందంటే ఓన్లీ NSP. 750 రూపాయల గజానికి ఎక్కడో హైదరాబాద్కి 200-300 కిలోమీటర్ల దూరంలో మీ ఇక్కడ వెంచర్ని కూడా లాంచ్ చేసినటువంటి రోజు ఈరోజు 15 సెప్టెంబర్ లాంచింగ్ ఉంది. కానీ సెప్టెంబర్ కంటే ముందే మనకి 15 తారీఖు కంటే ముందే వెంచర్ 100% సోల్డ్ అవుట్ కావడం జరిగింది. మేము 750 రూపాయలకి ఇక్కడ గజం చొప్పున ఇస్తూ ఒక ఎకరానికి 420 మొక్కలు ఇస్తూ ఈ యొక్క మొక్క ఎర్రచందన మొక్క అండి. ఈ యొక్క మొక్కని టెన్నో కార్పస్ సెంటర్ ఎన్ఎస్ అంటారు. ఇక్కడ మీరు నాటుతున్నట్టు చూస్తున్నారు. లాంచింగ్ రోజునే 80% మోర్ దాన్ డెవలప్మెంట్ చేసి మొక్కల్ని కూడా నాటి ప్రతి మొక్కకు 300 రూపాయలు చలానా కడుతూ ఈ యొక్క సాయిల్ ఇందులో ఉన్నటువంటి మినరల్స్ యురేనియం బోరాన్ సింథటిక్ సిలికాన్ మెగ్నీషియం లాంటి రేర్ ఎర్త్ మినరల్స్ ఉన్నటువంటి సాయిల్ ఇది. ఈ యొక్క సాయిల్లో మేము సైంటిఫిక్ రిపోర్ట్ తీసుకున్న తర్వాత భూమిని కంపెనీ పేరు రిజిస్ట్రేషన్ చేయించుకొని కంపెనీయే డైరెక్ట్గా రిజిస్ట్రేషన్ చేస్తూ కస్టమర్కి ఆన్ ద స్పాట్ రిజిస్ట్రేషన్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి సామాన్యుని కోటేషన్ చేయాలని మా కంపెనీ సంకల్పానికి తోడుగా నిలబడి అందరూ కూడా ఒక హ్యాండ్ ఇన్ హ్యాండ్ టీమ్ లాగా చేస్తూ ఈరోజు చూస్తున్నారు. 800 మంది కస్టమర్స్కి మేము ప్లాట్ ఇస్తూ ప్రతి ఒక్కరికి కోటేషన్ చేయబోతున్నాం. ఇక్కడ 12th phase చూపించారు, మరి యాక్చువల్గా ల్యాండ్ ఎక్కడ ఉందో మాకు చూపిస్తారా? మరి ఇదంతా 12th phase సైటే మేడం. ఓకే ఓకే. నెక్స్ట్ మరి మనం ఇంకొక ప్రాజెక్ట్ ఫేస్ 5కి వెళ్తాం. సో ఇక్కడికి వచ్చాక నేను విన్న ఒక ఇంట్రెస్టింగ్ ఒక వార్త ఏంటంటే చాలా 5 ఇయర్స్ వరకు కూడా ఓ మోస్తాదు హైట్ కూడా రాదు, బట్ మీరు పెట్టి 2 ఇయర్స్కి ఇంతవరకు హైట్ వచ్చిందంటే ఏంటి మ్యాజిక్? ఏంటి మీరు ఏంటి మ్యాజిక్ చేశారు ఇక్కడ? ఇక్కడ ఒక కన్ఫర్మేషన్ మీకు ఇస్తానండి, ఇది దిస్ ఈజ్ నాట్ మ్యాజిక్. మనం యాపిల్ ఫ్రూట్స్ తింటున్నాం, యాపిల్ ఎక్కడ పండుతాయండి? కాశ్మీర్. కాశ్మీర్ తప్ప ఎక్కడ లేదు. అలాగే ఎర్రచందనం అనేది pH వాల్యూ 6.5 to 8.5 ఉన్నటువంటి సాయిల్, అది కూడా మనకు శేషాచలం నల్లమల ఫారెస్ట్ సౌత్ ఏపీలో ఉన్నటువంటి కొద్ది పరిసర ప్రాంతాల్లో మాత్రమే చెట్టు పెరుగుతుంది. 2 సంవత్సరాల 4 నెలలు ఉన్నటువంటి మొక్కలు. ఈ యొక్క విలేజ్ వచ్చేసి తంగిరాల విలేజ్ అండి. 2022 మేలో ఇక్కడ ప్లాంటేషన్ జరిగింది. అయితే ఇప్పుడు మరి కస్టమర్ మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి అంటే లైక్ ఎలాంటి హామీ ఇస్తారు కస్టమర్కి, ఏం హామీ ఇస్తారు అంటే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ఎందుకు చేయాలి అంటే మీరు ఏం చెప్తారు? ఓకే అండి, గుడ్ క్వశ్చన్ అండి. అగ్రికల్చర్ కౌన్సిల్ ఆఫ్ రీసెర్చ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు అలాగే ఆచార్య ఎన్జి రంగా యూనివర్సిటీ కృషి విజ్ఞాన కేంద్రం వాళ్ళు ఈ యొక్క సాయిల్ లో ఉన్నటువంటి మినరల్స్ ఓకేనండి, ఇందులో వచ్చేసి మనకి pH అనేది 6.5 to 8.5 ఉందండి. ఇది సర్టిఫైడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఆ యొక్క సాయిల్ని మేము తీసుకొని ఇక్కడ భూమి మొత్తాన్ని కంపెనీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించి ఆ తర్వాత ఫామ్ 1B కూడా ఎంటర్ చేయించి MRO రికార్డులు కూడా ఈ యొక్క సాయిల్ టెస్ట్ మేము చేసేటప్పుడు ఇవి ఎర్రచెరక నేలలు, ఇది ఎర్రచందనం కొరకే దీన్ని చేస్తున్నాను అని చెప్పేసి మేము దాంట్లో మెన్షన్ చేయడం జరుగుతుంది. అలాగే ఇండియన్ గవర్నమెంట్ చేత కూడా మేము కార్పొరేట్ అఫేర్స్ కింద సర్టిఫై చేయించుకుని ఉన్నాము.
రైట్. ఇక్కడ చెట్టు పెరుగుతుందని మా దగ్గర సైంటిఫికల్గా ఆధారాలు ఉన్నాయి, అక్కడే మేము చేస్తున్నాం కాబట్టి మా దగ్గర ఇంత అద్భుతమైనటువంటి వ్యాపారం జరుగుతుంది. రైట్. అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనకి ఇంట్లో సామాలే మనకి 1000 రూపాయలు దొరకట్లేదు, అట్లనే మీకు గజం 750 రూపాయలకి ఇస్తున్నారు. ఏంటి అంత తక్కువ ఎందుకు చేస్తున్నారు? ఏమైనా మోసం ఉందా లేకపోతే అంత తక్కువ ఇవ్వడం గల కారణం ఏంటి? ఇక్కడ మోసం లేదు, మాయామరం ఏం లేదండి. ఇక్కడ ఉన్నది ఏంటంటే మేము తక్కువ రేట్లో భూమిని ఇవ్వటం. మా మోటో రియల్ ఎస్టేట్ వ్యాపారం ద్వారా డబ్బు సంపాదించుకోవటం కాదు. మా దగ్గర గజం 750 రూపాయలు. ప్రతి సామాన్యుడిని కూడా కోటేశ్వరం చేయటం మా మెయిన్ మోటో. రెడ్ శాండల్ కల్టివేషన్ ద్వారా రెడ్ శాండల్ని నాణ్యమైనటువంటి భూముల్లో నాణ్యమైనటువంటి కల్పన పండించి దీని ద్వారా బై ప్రొడక్ట్ యూనిట్స్ తయారు చేయడం అనేది మా యొక్క మెయిన్ మోటో. ఓకేనండి. ఇక్కడ ఇంత తక్కువ రేటుకి వస్తుంది. ఇక్కడ మీరు తూర్పు కొన్నా అదే రేటు 750 రూపాయలు, పడమర కొన్నా అదే రేటు, కార్నర్ కొన్నా ఒకటే, మాకున్నటువంటి ఏ ప్రాజెక్ట్ లో కొన్నా ఒకటే రేటు 750 రూపీస్. రైట్. అయితే లైక్ కస్టమర్ కొన్నప్పటి నుంచి మళ్ళీ 12 ఇయర్స్ వరకు కస్టమర్ తో మీరు ఏం మాట్లాడతారు? కస్టమర్కి మేము మాట్లాడేది ఏం లేదండి. నమ్మకానికి కూడా ఒక పేపర్ మీద రాసి దాన్ని అగ్రిమెంట్ రూపంలో ఇచ్చి ఎస్ఆర్ఓ సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ చేసిన ఏకైక కంపెనీ మన మొత్తం భారతదేశంలో మా ఎన్ఎస్పి కంపెనీ మాత్రమే ఉందండి. ఈ యొక్క ల్యాండ్ని అమ్మటంతో పాటు దీన్ని డెవలప్మెంట్ చేయటం, ఇలా రెగ్యులర్గా మెయింటైన్ చేయటం, ఈ చెట్టు పెరుగుతున్న ట్రిమ్మింగ్ చేయటం, హెడ్ కటింగ్ చేయటం, సీసీ కెమెరా, సోలార్ ఫెన్సింగ్ లాంటి సెక్యూరిటీ ఇవ్వటం, అంతగా వర్చువల్ ఫెన్సింగ్ ద్వారా ఇప్పటివరకు భారతదేశ చరిత్రలో ఏ రియల్ ఎస్టేట్ కంపెనీ కూడా జియో ఫెన్సింగ్ ఇచ్చినట్టు మేము వినలేదు. నేను ఆల్మోస్ట్ 12 సంవత్సరాలుగా రియల్ ఎస్టేట్ లో ఉన్నాను, కొన్ని 1000 ప్లాట్లు అమ్మి ఉన్నాను, కానీ ఎక్కడ వినలేదు. జియో ఫెన్సింగ్ ఇస్తూ ఇంకెలాంటి ఫెసిలిటీస్ ఇస్తున్నారు? ఎస్, సీసీ లైవ్ అండి. మన దగ్గర ప్లాట్ కొన్న కస్టమర్ ఈ వెంచర్ ఎలా ఉంది ఇప్పుడు చూస్తే మనకు తెలిసిపోతుంది. మినిట్ టు మినిట్ వాళ్ళు వాళ్ళ యొక్క మొబైల్లో ఎక్కడ ఉన్నా చూడొచ్చు. సో ఇప్పుడు మీరు 750 కి అలా అమ్ముతున్నారు కదండి, అంటే ఎకరం పావు ఎకరం అలాగా ఛాన్సెస్ ఎలాగ ఉంటాయి, అవి దాని గురించి ఎలా ఉంటాయి? ప్లాట్ సైజ్, ప్లాట్ సైజెస్ ఎలా ఉంటాయి? ప్లాట్ సైజ్ వచ్చేసి 1065 స్క్వేర్ యార్డ్స్ బేసిక్ సైజ్ అండి, అంటే 800,000 అయిపోతుంది. ఇక్కడ ఎకరాకు వచ్చేసి 420 మొక్కల్ని, 1/2 ఎకరాలు వచ్చేసి 210 మొక్కలు, అలాగే మనకు 22 సెంట్లో 100 మొక్కల్ని పెడుతున్నాం. ఈ మొక్కల్ని పెట్టడమే కాకుండా ఇక్కడ ప్రతి మొక్కకి 300 రూపాయల చలానా మేమే కడుతున్నాం. కస్టమర్ మాకు ఇస్తున్న 750 రూపాయలు 300 రూపాయలు చలానాకి వెళ్ళిపోతుంది, 100 రూపాయలు మొక్కకి అవుతుంది. ఇంత నీట్గా 12 సంవత్సరాలు మెయింటైన్ చేయాలి, ఇన్సూరెన్స్ పే చేయాలి, సీసీ ఇవ్వాలి, సోలార్ ఇవ్వాలి, జియో ఇవ్వాలి, ఎంప్లాయీ శాలరీస్ ఇవ్వాలి, మా యొక్క మార్కెటింగ్ సంబంధించినటువంటి ఇన్సెంటివ్స్ పే చేయాలి, ఇవన్నీ చూసుకుంటే కంపెనీకి 750 రూపాయలు అనేది యాక్చువల్గా సెట్ కాదు. కానీ ఈ భూమి మీద అమ్మితే వచ్చే కొద్దిపాటి లాభాన్ని కంపెనీ మెయింటెనెన్స్ కింద వాడుతూ ఇక్కడ వచ్చినటువంటి ప్రాఫిట్ని ఈ ల్యాండ్ మేము అమ్మి లీజ్ తీసుకుని 12 సంవత్సరాల వరకు దీంట్లో ఈ రెడ్ శాండల్ని కార్పొరేట్ లెవెల్లో ఆర్గానిక్ కల్టివేషన్ చేస్తున్నాం. ఇలా మంచి పంటను పండిస్తూ వచ్చిన ప్రాఫిట్ని 50% మేము కస్టమర్కి ఇస్తున్నాం, 50% మా కంపెనీ తీసుకుంటాం. తర్వాత కట్టింగ్ అయిపోయాక ఆ ల్యాండ్ ఏంటి, అంటే ల్యాండ్ కొన్న వాళ్ళకి వెళ్తుందా లేకపోతే ఏంటి, అది కూడా షేరింగ్ ఆ ప్రాసెస్ అంతా ఎలా ఉంటుంది? ల్యాండ్ షేరింగ్ కాదండి, ఇక్కడ ల్యాండ్ కొంటున్నారు. ఓకేనండి. వాళ్ళకి ల్యాండ్ తో పాటు మొక్కల్ని కూడా వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తున్నాం. ఈ మొక్కల మెయింటెనెన్స్ కు సంబంధించి మాత్రమే మాకు ఇక్కడ బాధ్యత ఉంటుంది, దీన్ని అమ్మి పెట్టే వరకు మాత్రమే. ఈ భూమి తర్వాత ల్యాండ్ భూమి ఎప్పటికి కూడా కొనుగోలుదారుదేనండి. ఇంకా డబుల్ ఛాన్సెస్ ఉంటాయి వాళ్ళకి. ఇటు సాయిల్ మీద వస్తుంది, ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ వస్తుంది, అప్రిసియేషన్, అలాగే రెడ్ శాండల్ మీద వస్తుంది. మనం ఇప్పుడు చూడబోతున్నాం 11 ఇయర్స్ లో మనం ఒక చెట్టు ఇక్కడ ఉందండి, సుమారుగా 35 అడుగులు ఉంది, దాని కాయవారం సుమారుగా 40 అడుగుల పై చిలుకుంది, దానిలో ఉన్నటువంటి హార్డ్ వుడ్ కేవలం 1.5-2 ఇంచెస్ లోపే హార్డ్ వుడ్ వస్తుంది. ఆ చెట్టు దగ్గరికి వెళ్దామండి. మేడం, ఇంతకుముందు మీరు అడిగారు కదా ఈ మొక్కలు పెరుగుతాయా, అలాంటి చెట్లు ఎక్కడ ఉంటాయి, ఏదో ఈ చిన్న మొక్కను పెడుతున్నారు 5-6 అడుగులు 2 సంవత్సరాల మొక్క అంటున్నారు, ఇది పెరిగితే ఎలా ఉంటుంది, మా కస్టమర్కి ఎలా తెలియదు, మీకు ఒక డౌట్ వచ్చింది. ఇక్కడ మీరు చూస్తుంటే దానికి ప్రత్యక్ష ఉదాహరణ. ఇది 11 ఇయర్స్ అండి, ఇది 11 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఈ యొక్క ఎర్రచందన మొక్క. ఈ మొక్క మనకు వచ్చేసి సుమారుగా 40 అడుగుల వరకు పై చిలుకుందండి. ఇందులో మనం మొదటి 14 అడుగుల వరకు కూడా దీంట్లో హార్డ్ వుడ్ క్వాలిటీ ఎక్కువ వస్తుంది. ఇలా తీసుకున్నా కూడా ఈ యొక్క బెరడుని లోపల వైట్ వుడ్ తీసినా కూడా దీని యొక్క వెయిట్ వచ్చి సుమారుగా మాకు టింబర్ ఎక్స్పర్ట్స్ ఇచ్చారు 180-250 కేజీల మినిమం వస్తున్నారు. రవి గారు, ఇంకా చివరిగా ఎన్ఎస్పి ప్రాజెక్ట్ గురించి ఏం చెప్తారు, ప్రధానంగా ఉన్న మోటో ఏంటి? ఒక మోటో వచ్చే మేడం, స్మాల్ ఇన్వెస్ట్మెంట్ బిగ్గెస్ట్ రిటర్న్స్. ప్రతి తల్లిదండ్రులు ఓకేనండి వాళ్ళ పిల్లల కోసం ఎన్నో కలలు కంటారు, ఈ కళలను సాకారం చేసుకోవడానికి కడుపు మార్చుకుని ఎన్నో కష్టాలు పడి నేను ఎలా ఉన్నా పర్లేదు నా పిల్లలు బాగుండాలని కోరుకుంటారు. కానీ అందులో 90% మంది తల్లిదండ్రుల కళలు కళలుగానే మిగిలిపోతున్నాయి.
ఎందుకంటే పెరుగుతున్న ధరలు, విద్యా వ్యవస్థ, సామాజిక మార్పులు, ఎన్నో రకాల పోటీ, అలా విద్యలో వారు ముందుకు వెళ్ళకపోవడం అయితే ఇక్కడ ఈ అన్నిటికీ కూడా మా ఎన్ఎస్పి ఫుల్ స్టాప్ పెట్టిస్తుంది. ఎలా అంటే జస్ట్ ఈ యొక్క మొక్కని వీళ్ళ పేరు మీద మీరు ఒక 8 లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేసినట్టయితే 1,065 గజాలు 100 చెట్లు వస్తుంది. 12 సంవత్సరాలు ఒక చెట్టుకు 100 కేజీలే వచ్చినా జీవో 256 2015 ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అండ్ ద నేమ్ ఆఫ్ అశ్విన్ కుమార్ పరడే గారి పేరు మీద ఇచ్చినటువంటి జీవో ప్రకారంగా మినిమం 2 కోట్ల 10 లక్షలు వస్తుంది. మేము చేసే యొక్క నాణ్యమైనటువంటి ఆర్గానిక్ కల్టివేషన్ కార్పొరేట్ సిస్టమ్ వల్ల దీని వుడ్ వచ్చేసి 300 కేజీలు కూడా ఒక చెట్టుకు వచ్చే అవకాశం ఉంది. ఇంకా మా కంపెనీ సీసీ కెమెరా, సోలార్ ఫెన్సింగ్, జియో ఫెన్సింగ్, అలాగే డాక్యుమెంటేషన్, ఎంఆర్ఓ ఆఫీస్ ఎంటర్ చేయించడం, తర్వాత 2 ఇయర్స్ అగ్రిమెంట్ ఇవ్వడంతో పాటుగా మా కంపెనీ సొంతంగా ఒక ఇండస్ట్రీని కూడా స్టార్ట్ చేసింది. రెడ్ స్టాండర్డ్ ప్రొడక్ట్స్ మేము సుమారు 100 రకాల ప్రొడక్ట్లు మార్కెట్లో తీసుకురాబోతున్నాం. ఈ 100 రకాల ప్రొడక్ట్లకి మార్కెట్లో మేము వెళ్ళి కొనాలి అంటే సప్లై చేయగలిగినంత స్టాక్ లేదు రెడ్ స్టాండర్డ్. మేము ఇక్కడ పండిస్తున్నటువంటి పంటని మేము కొనడానికి కూడా మాకు కూడా సరిపోదు. మా ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ తోటే మా కస్టమర్ల దగ్గర కానీ మార్కెట్ రేట్ కంటే 10% ఎక్స్ట్రా ఇచ్చి ఆ రోజు రేటుకి మేము కొంటాము అని ఇది కూడా చట్టబద్ధంగా రిటర్న్ రేట్ అగ్రిమెంట్తో ఇస్తున్నాం. కాబట్టి ఎలాంటి డౌట్ అక్కర్లేదండి. జాయిన్ ఎన్ఎస్పి గ్రో రిచ్. జాయిన్ ఎన్ఎస్పి గ్రో రిచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. జై ఎన్ఎస్పి. జై ఎన్ఎస్పి. ప్రొడక్ట్స్గా నెక్స్ట్ ప్రొడక్ట్స్లో మనం తయారు చేయడాన్ని బిజినెస్ అంటారు. ఇప్పుడు మీరు చూసేది రా, ఈరోజు మీరు సైడ్ చూసేది రా అండి. మీకంటే ముందు మా అసోసియేట్స్ చూశారు, అప్పుడు ఈ దున్నకం లేదు, ఈ డెవలప్మెంట్ కూడా ఉండదు. రా మెటీరియల్ చూస్తున్నాము, తర్వాత వచ్చే ప్రొడక్ట్ ఎలా ఉంటుంది అని చెప్పేసి ఈరోజు చూసుకోనొద్దు సార్. నేను ప్రతిసారి మీటింగ్లలో కూడా చెప్తాను, ఈరోజు ల్యాండ్ చూసి మనం కొంటే ఈరోజే మనం కోటిస్తున్నాము. ఒక 5 ఏళ్ల తర్వాత ఇది ఎలా ఉంటుంది, ఒక 10 ఏళ్ల తర్వాత ఇది ఎలా ఉంటుందని ఇమాజిన్ చేసుకొని మనం తీసుకోవాలి. భూమి మీద ఇన్వెస్ట్మెంట్ అలా ఉండాలి. ఇక్కడ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు కోటీశ్వర్లు అవ్వడం కాదండి, పుణ్యం చేస్తూ కోటీశ్వర్లు అవుతున్నారు. ఎలా చెప్పమంటారా? అందరూ మొక్కల్ని నరికేసి పర్యావరణ కాలుష్యాన్ని పెంచుతున్నారు, ఆక్సిజన్ కంటెంట్ని తగ్గిస్తున్నారు. నవ్యసాయ ప్రాజెక్ట్స్లో భాగస్వాములు అయినటువంటి మనందరము ఆక్సిజన్ని పెంచుతున్నాము, పర్యావరణాన్ని రక్షిస్తున్నాము, ప్రకృతిని కాపాడుతున్నాము. ఎప్పుడైతే మనకు ప్రకృతిని కాపాడుతామో నష్టం చేయమో అది మనకు రిటర్న్ ఇస్తుందండి. ఇది 100% మేము ప్రకృతిని ప్రేమిస్తూ ప్రకృతి గురించే మేము ఈ బిజినెస్ చేస్తున్నాం. కాబట్టి ఈరోజు ఒకప్పుడు 3 ఏళ్లలో 50 ఎకరాలు అమ్మి స్టార్టింగ్లో, జస్ట్ ఈ ఇయర్కి మేము ఇంకొక 3-4 నెలల్లో 1000 ఎకరాలు కంప్లీట్ చేయబోతున్నాం ఈ ఇయర్కి. అది రిటర్న్లో పెద్ద మొత్తంలో మనందరికీ సాయం చేస్తుంది అని చెప్పేసి భావిస్తున్నాను. నవ్యసాయ ప్రాజెక్ట్స్లో ఇన్వెస్ట్ చేసే ప్రతి ఒక్క వ్యక్తి ఒక ప్రకృతి ప్రేమికుడే. ఈరోజు నవ్యసాయ ప్రాజెక్ట్స్ తరఫున 200,000 మొక్కలు నాటుతున్నాం. చాలామంది మొక్కలు నాటడం కోసమే ఒక ప్రాజెక్ట్ పెట్టుకొని ఫోటోలకు ఫోజులు ఇచ్చుకుంటూ ఇంటర్నేషనల్ అవార్డ్స్, నేషనల్ అవార్డ్స్ తీసుకుంటూ ఉంటారు. మనం వచ్చేసి అవార్డ్స్ తీసుకునేది ఎక్కడి నుంచి? డైరెక్ట్ గాడ్, ప్రకృతి నుంచి తీసుకుంటున్నాం అవార్డ్స్. అదే మన సక్సెస్ మంత్ర. అర్థమవుతుందా అండి? మొక్కల్ని కాపాడుతున్నాం, మొక్కల్ని పెంచుతున్నాం, ప్రకృతిని కాపాడుతున్నాం, తద్వారా మనం 10 మందికి మంచి చేస్తున్నాం అండ్ మనము కూడా మేలు పొందుతున్నాం అనేసి ఈ సందర్భంగా చెప్తున్నాను. అంటే చుట్టూతా కూడా మనకి పుణ్యక్షేత్రాలు ఉన్నాయి అండ్ బ్యూటిఫుల్ వెదర్ ఉంది. అన్నిటికీ మించి ఎర్రచందనానికి అనువైన నేలలో మనం ఈరోజు ఉన్నాం. కాబట్టి ఇక్కడ ఇన్వెస్ట్ చేసే ప్రతి ఒక్క కస్టమరు అదృష్టవంతుడని ఈ సందర్భంగా చెప్తున్నానండి. ఇంకొకటి మీ అందరికీ చెప్పేది ఏంటి అంటే, నవ్యసాయ ప్రాజెక్ట్స్లో మీ ఇన్వెస్ట్ చేయడమే కాకుండా ఎవరైతే ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకు సజెస్ట్ చేయండి. ఎందుకనంటే ఎక్కడో ఒక దగ్గర ఇన్వెస్ట్ చేసి ఇబ్బంది పడేయకంటే పర్ఫెక్ట్ డాక్యుమెంట్స్ ఇస్తూ, పర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తూ, పర్ఫెక్ట్గా రేపు ఫ్యూచర్ కోసం ముందుకు పరిగెడుతున్నటువంటి ఒక విజనరీ కంపెనీలో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఆ ఫ్లోలో మనం ఖచ్చితంగా మూమెంట్ చేస్తాము. కాబట్టి మీరందరూ ఆ విషయంలో ముందుకెళ్లాలని చెప్పేసి ఆశిస్తూ ఒక్కసారి గట్టిగా నేను జాయిన్ ఎన్ఎస్పి అంటాను, ఇన్వెస్ట్ ఎన్ఎస్పి అంటాను, గ్రో రిచ్ అనండి సార్. ఇన్వెస్ట్ ఇన్ ఎన్ఎస్పి.
ఇన్వెస్ట్ ఇన్ ఎన్ఎస్పి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ హియర్. అండ్ ఇప్పుడు మా అధినేత చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ సానా నారాయణ రెడ్డి గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాను. మీ అందరి కర్తవ్యం మధ్య ఆయన విజనే ఇది. ఒక చిన్న వెంచర్తో స్టార్ట్ చేశారు, ఈరోజు వేల ఎకరాల్లోకి ముందుకెళ్తున్నాం. సో ఆయన మాటల్లో కూడా విందాం ప్లీజ్ సార్. ఇక్కడికి వచ్చిన మా కస్టమర్ల దేవుళ్ళకి నిజంగా నేను రుణపడి ఉంటానండి. మీ అందరికి కూడా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలండి. అదేవిధంగా ఈరోజున నేను స్టార్టింగ్ కష్టాల్లో ఈ కంపెనీ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఈరోజు సక్సెస్ వరకు నాతో నడిచిన ప్రతి ఒక్క నా అసోసియేట్ అందరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలండి. నవీసాయి ప్రాజెక్ట్ అంటే ఒక నమ్మకానికి ప్రతిరూపం అండి, ట్రస్ట్ అండ్ క్వాలిటీ అండి. స్టార్టింగ్లోనే ట్రస్ట్ అండ్ క్వాలిటీ అంటే నమ్మకం, నాణ్యత, ఈ రెండింటిని నేను కాపాడుకోగలిగాను అంటే 100% నన్ను ఈ ప్రపంచంలోనే ఒక స్థాయికి తీసుకెళ్తానని ఆ రోజు నమ్మి వాటితో పాటు ప్రయాణం చేస్తున్నానండి. అంటే నమ్మకం అంటే నా నుంచి ఏ కస్టమర్ కూడా ఎప్పుడు కూడా ఒక్క కస్టమర్ కూడా నష్టపోకూడదు, నా టార్గెట్ అదండి. నేను నష్టపోయినా పర్వాలేదు, ఇబ్బంది లేదు, మళ్ళీ కింద పడి మళ్ళీ లెగుస్తా, కానీ ఏ ఒక్క కస్టమర్ కూడా నష్టపోవడానికి లేదు. నేను ఒక చిన్న వ్యాపారం స్టార్ట్ చేసి ఈ రెడ్ శాండల్ ఈ బిజినెస్లోకి వచ్చినప్పుడు కూడా నా దగ్గర మనీ లేదండి. వేరే మా ఫ్రెండ్ ఒక అతను బాగుంటుందని అతను ఎక్కువ డబ్బులు పెడతానని తోడు తీసుకొచ్చాడు, నన్ను డ్రాప్ పక్కన వదిలేసి అతను వెళ్ళిపోయాడు. నేను ఒక సముద్రంలో పడి ఏం చేయాలన్న ఆలోచనతో ఉన్న టైంలో, ఎందుకంటే అప్పటి నేను 10 మంది మాత్రమే ఉన్నానండి నా షేర్లో, కానీ ఆ 10 మంది నష్టపోకూడదని ఆ 10 మంది కోసం నిలబడ్డాను సార్ నేను ఆ రోజు కస్టమర్ల కోసం అండి. స్టార్టింగ్ అంటే వెంచర్ నేను అప్పుడు ఓపెన్ చేసినప్పుడు 50 ఎకరాలు స్టార్టింగ్లో 3 నెలలు మాత్రమే అతను నేను కలిసి ఉన్నామండి. 3 నెలలు అతను డబ్బులు తేకపోవడం, కొంచెం ఇబ్బందులు పడ్డం, సరైన బిజినెస్ లేకపోవడం, వెళ్ళిపోయాడు నా వల్ల కాదని. కానీ నేను అప్పుడు 10 మంది మాత్రం అమ్మగలిగా, నేను బాగుండడం కంటే కూడా నా పక్కన ఉన్న ప్రతి వ్యక్తి కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఉంటానండి. ఎప్పుడు కూడా నాకంటే బెటర్గా ఉండాలి, అందరిలో నేను ఉండడం కాదు, నాకంటే మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఉంటాను. అందుకని అట్లా ఈ రోజున ఈ కంపెనీ స్టార్ట్ చేసామండి. ఎక్కడ కూడా మెయింటెనెన్స్ విషయంలో కావచ్చు, డెవలప్మెంట్ విషయంలో కావచ్చు రాజీ పడకూడదు. భూమి మీద భూమి ఎక్కడ కొన్నా కూడా అది సౌడు నేల కావచ్చు, కొండ మీద కావచ్చు, ఎటువంటి నేల కొన్నా సరే ఎప్పటికైనా పెరుగుతుంది, భూమి వాల్యూ అనేది పెరుగుతుంది. కాబట్టి ఏ కస్టమర్ కూడా మనం లీగల్గా ఉన్న భూమి ఇస్తే ఎట్టి పరిస్థితుల్లో నష్టం ఉండదు. కాబట్టి మనం దీని విషయంలో ఎక్కడ భయపడాల్సిన అవసరం లేదు. ఎర్రచందనం అనగానే చాలామంది భయపడుతూ ఉంటారు. భయం దేనికి, ఇది పెంచరేమో, లేకపోతే ఇది కొట్టుకెళ్ళిపోతారేమో, ఇవి పండవేమో, మనం చెప్పిన టైంకి వస్తావో రావో, ఇలాంటి అనుమానాలండి. దయచేసి ఒకటే చెప్తున్నాండి, ఎర్రచందనం అనగానే అందరికీ తెలుసు ఇది చాలా ఖరీదైన వృక్షమా కాదా, దీనికి వాల్యూ ఉందా లేదా, మరి నిజమే కదా, ఇది నిజమే కదా, ఆ నిజాన్ని నేను నమ్మాను, ఇది నిజమనేది. ఇది ఈరోజు నమ్మకపోయినా సరే రేపు 4 సంవత్సరాల తర్వాత 10 ఏళ్ల తర్వాత అయితే ఇండియాలో గొప్ప మార్కెట్ అవుతుంది. ఇది 100% ఏ వ్యక్తి మార్కెటింగ్ చేసినా చేయకపోయినా నేను చేయగలని సత్తా నాకు ఉంది అని నేను నమ్మాను. కాబట్టి రెడ్ శాండల్ గురించి పాజిటివ్గా నేను తీసుకున్నాను. ఇది ఖరీదైన వృక్షమే, దీనికి వాల్యూ ఉంది, ఇది 100% ఈ ప్రాంతంలోనే పెరుగుతుంది, కాబట్టి దీన్ని 100% పెంచి కస్టమర్ గ్యారంటీగా నేను ఇవ్వగలను అని ఆ రోజు నన్ను నమ్మానండి. స్టార్టింగ్లో నేను 50 ఎకరాలు సుమారు 3 సంవత్సరాలు అమ్మగలిగాను. తర్వాత వచ్చేసి 1 ఇయర్లో 100 ఎకరాలు అమ్మగలిగాను. తర్వాత వచ్చేసి ఒక 300 ఎకరాలు అమ్మగలిగాం. తర్వాత 500 ఎకరాలు అమ్మగలిగాం. ఈ 2024లో 1 ఇయర్లో 1000 ఎకరాలు అమ్మగే స్థాయికి మా కంపెనీ వచ్చిందండి. ఈ రోజున మీరు కొన్న ఏ వెంచర్లో కావచ్చు, ఏ ప్లాట్ కావచ్చు, తర్వాత మీరు 1 ఇయర్ తర్వాత మీ సైట్కి వెళ్ళండి, మీరు తీసుకున్న ఏదైతే ప్లాట్ ఉందో ఆ ప్లాట్లోకి వెళ్ళండి. మళ్ళీ 1 ఇయర్ తర్వాత వెళ్ళిన తర్వాత అక్కడ 100% వీళ్ళ మెయింటెనెన్స్, వీళ్ళ డెవలప్మెంట్, వీళ్ళ క్వాలిటీ బాగుందంటేనే మా దగ్గర కొనండి అని మేము ఆర్టికల్గా చెప్తున్నామండి. లేకపోతే మా దగ్గర కొనొద్దు, 10 మందికి నెగిటివ్ చెప్పండి అని చెప్తున్నాం. మా టీముకి కూడా అదే చెప్తున్నా, ప్రతి కస్టమర్ని కూడా మళ్ళీ తీసుకువెళ్ళండి, వాళ్ళ సైట్లు చూపించండి. ఒక గోల్డెన్ ఇన్వెస్ట్మెంట్ ఉంది,
మళ్ళీ మన దగ్గరే పెట్టుబడి పెడతారు. ఎందుకంటే ఈ ప్రపంచంలో అన్ని పెట్టుబడుల కంటే కూడా ఇది చాలా గొప్ప అద్భుతమైన పెట్టుబడి. రాజీ పడకుండా సైంటిస్టులు పెట్టి ఎక్కడ ప్రతి మొక్క మీద కూడా అబ్జర్వేషన్ చేసి మేము మొక్కలు పెంచుతున్నామండి. ఈరోజు మీకు ధైర్యంగా చెప్తున్నామండి, 100% ప్రతి కస్టమర్ని కూడా ఒక సామాన్యుడు సైతం కోటీశ్వరుని చేయగలిగే అదృష్టం దేవుడు నాకు ఇచ్చాడు. ఆ సత్తా కూడా నాకే ఇచ్చాడు. మా ఎన్ఎస్పి గ్యారంటీ ఇక్కడ ఉన్న ప్రతి కస్టమర్ని కూడా కోటీశ్వరుని చేస్తుందని మేము మీ సమక్షంలో నేను చెప్తున్నానండి. ఈరోజు నేను మాటల ద్వారా చెప్పడమే కాదు, అది లీగల్గా ఈరోజు భారతదేశంలోనే 100% ఎంఓయూ అగ్రిమెంట్ని అంటే ఒక నమ్మకాన్ని కూడా ఈ రోజున భూమి ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేస్తారో అదేవిధంగా ఎంఓయూ అగ్రిమెంట్ కూడా రిజిస్ట్రేషన్ చేయించి ఏకైక కంపెనీ మా నవ్యసాయి ప్రాజెక్ట్ అండి. నేను ఒకటే చెప్తానండి, ఒక నమ్మకాన్ని రిజిస్ట్రేషన్ చేసేవడం అంటే ఆషామాషి కాదు, అంటే నాకు దేవుడు దీన్ని ఒక వరంగా ఇచ్చాడు. ఈ వరాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నాది, ప్రతి చెట్టు మీద బాధ్యత నాకుంది. ఇది ఒక వ్యక్తి కాదండి, ఒక వ్యవస్థ. ఈ రోజున స్టార్ట్ చేసినప్పుడు నేను వ్యక్తిగానే ఉన్నాను, తర్వాత దాన్ని ఒక వ్యవస్థలా సిస్టమ్ తయారు చేశానండి. దీనికి సంబంధించిన మార్టింగ్ చేసే వాళ్ళంతా ఒక టీం ఉంటారండి, దీన్ని డెవలప్మెంట్ చేసే వాళ్ళంతా ఒక టీం ఉంటారు, దీన్ని టోటల్ ల్యాండ్ ఎక్వైర్ చేసే వాళ్ళు ఒక టీం ఉంటారు, దీన్ని పెంచే వాళ్ళు ఒక టీం ఉంటారు, అడ్మినిస్ట్రేషన్ ఒక టీం ఉంటుంది, ఇట్లా టోటల్ మొత్తం టీం ఒకటి ఉంటుంది. రోజులు పెరిగే కొద్దీ ఇంకా సిస్టమ్ డెవలప్ అయ్యి 100% గ్యారంటీగా నడుస్తుంది. ఎర్రచందనం పండించడానికి, ఎర్రచందనం మీద 10 రెట్ల ఆదాయం రావడానికి ఎక్కడ భూమి ఉన్నా సరే ఎర్రచందనం ఉంది, అక్కడికి వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ మనం చేయాలండి. అదేవిధంగా ఈ రోజున ఈ యొక్క వెంచర్ మేము స్టార్ట్ ఈరోజు లాంచింగ్ ఉంది, ఆల్రెడీ 1 వీక్ క్రితమే క్లోజింగ్ అయింది. ఇందులో నిన్న ప్లాట్లు ఇవ్వట్లేదండి, నిన్న ఉదయం 7 గంటలకాంచి రాత్రి 11 గంటల వరకు మా టీంతో టార్చర్ అండి, ప్లాటో ప్లాట్ అండి. నేను తయారు చేసింది అనుకోండి నిద్రపోకుండా తయారు చేసేవాడిని. భూమిని మనం ఎక్కడ తయారు చేస్తాం చెప్పండి. చాలామంది అంటారండి ఇది పెంచుతున్నారండి, ఎక్కడికక్కడ టన్ టన్ను మిగిలిపోయిందండి, కొనేవాళ్ళు ఎవరు లేరండి అంటారండి. ఒకప్పుడు ఇది ఇల్లీగల్గా పండించారండి, ఇది సుమారు 2000 పండించే వేయమని ప్రభుత్వాలు పర్మిషన్లు ఇచ్చారు. కానీ ఈ మధ్యకాలంలో చాలామంది పండిస్తున్నారు, అంతకుముందు పండించినవి కూడా ఈరోజు అమ్ముకోమని ఎక్స్పోర్ట్ లైసెన్స్ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పర్మిషన్లు ఇచ్చినాయి. ఆల్రెడీ ఇప్పుడు కటింగ్లు అవుతున్నాయి, చాలా ఎక్స్పోర్ట్ కూడా వెళ్తున్నాయి. ఆల్రెడీ మేము కొనడం కూడా స్టార్ట్ చేశాం, ఆల్రెడీ 20 టన్స్ కూడా నేను కొనడం జరిగింది. నెక్స్ట్ మంత్ కూడా ఒక 100 టన్లు కూడా కావాలి. ఆల్రెడీ మనం కొనడమే స్టార్ట్ చేశాం వేరే వాళ్ళు పండించిన రైతుల దగ్గర కూడా. అదేవిధంగా మా ప్రొడక్ట్స్ అండి ఇక్కడ చూడండి, ఎర్రచందనంతో టీ అండి, ఎర్రచందనం సబ్బులు, ఎర్రచందనం మాలలు, ఇవన్నీ కూడా మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండి. భారతదేశంలో ఫామ్ ల్యాండ్లో 1గా ఏ విధంగా దూసుకెళ్తుందని నవ్యసాయ ప్రాజెక్ట్ అనేది ప్రపంచంలో ఇండస్ట్రీల్లో ఒక రెడ్ శాండిల్ ప్రొడక్ట్ రూపంలో కూడా మన నవ్యసాయ దూసుకెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉందండి మీ అందరి సమక్షంలో. ఆ విధంగా గోల్ పెట్టుకుని మనం వెళ్తున్నాం కాబట్టి రేపు రాబోయే మన ప్రొడక్ట్ కూడా బయట రేటు కంటే కూడా నేను చెప్పాను లాస్ట్ మీటింగ్లో ప్రతి దానిలో కూడా చెప్తా ఉంటానండి, టాప్ ఏ రేట్ అయితే ఉంటుందో ఒక టన్నుకి దానికంటే కూడా మా కస్టమర్ల దగ్గర మా కస్టమర్ల షేర్ 10% ఎక్కువ ఇచ్చి నేను కొంటానండి. ఈరోజు మనమే పండిస్తున్నాం, మనమే ప్రొడక్ట్ తయారు చేస్తున్నాం, మనమే అమ్ముకుంటున్నాం కాబట్టి మనకు అధికమైన రేట్ వస్తుంది. కాబట్టి ఈరోజు మీకు 1 కోటి రూపాయలు చెప్తున్న ఒక యూనిట్ మీద, ఒక ఎకరా మీద మినిమంగా 4 కోట్ల రూపాయలు గ్యారంటీగా ఆదాయం వచ్చే అవకాశం ఉంది. కానీ అది తక్కువ రేటే ఇంకా ఎక్కువ వచ్చే అవకాశం అయితే ఉంది. కాబట్టి మీరు ఎక్కడ దేనికి భయపడాల్సిన అవసరం లేదండి. ఇంకో విషయం కూడా అండి, చాలామంది డౌట్, 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు పడుతుంటారండి. ఎస్, 20 ఏళ్ళు 30 ఏళ్ళు పడితే 1 ఏ క్వాలిటీ గ్రేడ్ వస్తుందండి. కానీ అంతకాలం మనం మెయింటెనెన్స్ చేయాలి కష్టము, కానీ మీరు వెయిట్ చేయాలని కూడా కష్టం. కాబట్టి 15 సంవత్సరాల్లో మీకు గ్యారంటీగా కటింగ్ అయ్యి మీ యొక్క పెట్టిన పెట్టుబడికి గ్యారంటీ ఇన్కమ్ గ్యారంటీగా వస్తుంది. కాబట్టి మనం సీగ్రేడ్ వస్తుంది, సీగ్రేడ్తోనే చాలా రకాల ప్రొడక్ట్లు మనం తయారు చేస్తున్నాం. కాబట్టి మనం ఏ విషయంలో భయపడాల్సిన అవసరం లేదండి. ఇక్కడ మనం కొనడమే కాదు, మీ చుట్టాలు కావచ్చు, మీ బంధువులు కావచ్చు, ఎవరన్నా కావచ్చు, మీ ఫ్రెండ్స్ కావచ్చు, ఇన్వెస్ట్మెంట్ చేపించండి. నేను ఒకటే చెప్తున్నానండి, ఈ రోజున మీరు మొక్క పెట్టారు, ఫోటో దిగారు, మళ్ళీ 6 నెలల తర్వాత కావచ్చు, 1 సంవత్సరం తర్వాత కావచ్చు, మీరు మళ్ళీ సైట్కి వచ్చి దిగి మెయింటెనెన్స్ ఎట్లా ఉంది చెప్పండి. నేను ఎప్పుడు కూడా ప్రతి ఆఫీస్లో కూడా అవైలబుల్గా ఉంటాను, నన్ను కలవండి, మీరు ధైర్యంగా నా దగ్గరకు వచ్చి మాట్లాడచ్చు అండి. ఎందుకంటే ఎర్రచందనం సబ్బండి నెక్స్ట్ మంత్ నుంచి మీ అందరికి కూడా మార్కెట్లోకి అవైలబుల్ వస్తుంది. 150 రూపాయలు ఈ సోపు వచ్చేసి ఎర్రచందనంతో తయారు చేసిన సబ్బు, న్యాచురల్ సబ్బు అండి, ఎన్ఎస్పి సబ్బు అండి. ఆల్రెడీ లాస్ట్ ఇయర్ చెప్పాను మీకు 2025లోకల్లా ఇస్తానని, గ్యారంటీగా 2025లో మన ఇండస్ట్రీ కూడా స్టార్ట్ అవ్వబోతుంది. ఎర్రచందనం టీ అండి, రోజుకి ఒకటి తాగినా చాలండి. దీనివల్ల చాలా బ్లడ్ ప్యూరిఫికేషన్ కావచ్చు, చాలా యూజెస్ ఉన్నాయి మీకు. ఇది కూడా
మార్కెట్లో అవైలబుల్ ఉంది మన ఆఫీసులో ఉన్న ప్రస్తుతం. ఇది వచ్చి 100 గ్రాములు 1500 ఎంఆర్పి రేట్ అండి. అంత వాల్యూ ఉంటుంది, అలాగే దీని బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ఒక్కసారి అర్థమైందా అంటే మనం పండించే పంట ఏ విధమైన ఖరీదైందో చూడండి ఒకసారి. ఓకే, థ్యాంక్ యూ అండి. అందరికి కూడా మంచిగా లంచ్ ఏర్పాటు చేయడం జరిగిందండి. అందరు కూడా క్యూ పద్ధతిలో పాటించి లంచ్ చేయండి.